Hi friends, welcome to our business ideas in Telugu channel. Nen chese prati business video information miss kaakunda meeru chudali ante na channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. So friends, ivala cheppaboye business lo meeru monthly minimum 50,000 rupees nunchi 2 lakhs varaku earning cheskovachu. Aa business ela start cheyali, business start cheyadaniki kavalsinatvanti machinery enti, raw material enti, అలాగే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది టోటల్గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే బిల్ పేపర్ రోల్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. ఈ బిల్ పేపర్ని ఎక్కువగా ఏటీఎం మిషన్లోను, సూపర్ మార్కెట్, రెస్టారెంట్, హోటల్, బస్ టికెట్స్లో ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. ఈ బిల్ పేపర్ మేకింగ్కి మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన మిషనరీ వచ్చేసి బిల్ పేపర్ మేకింగ్ మిషన్ అన్నమాట. ఇది మినిమం కాస్ట్ వచ్చేసి 2 లాక్ రూపీస్ నుంచి 5 లాక్స్ రూపీస్ మధ్యలో అనేది ఉంటుంది. ఇక మనకి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి జంబో పేపర్ రోల్ అనమాట. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది. ఈ పేపర్ రోల్ అనేది జిఎస్ఎం క్వాలిటీ లెస్ దాన్ 80 అనేది ఉండాలి, ఎందుకంటే ఈ క్వాలిటీలోనే బిల్ పేపర్ అనేది తయారు చేయాల్సి వస్తుంది. సో ఇవి కావాల్సినటువంటి మిషనరీ రా మెటీరియల్ అనమాట. ఇక ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే, జంబో రోల్ పేపర్ను బిల్ పేపర్ మేకింగ్ మిషన్కు అటాచ్ అనేది చేయాలి. అలా చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో కట్టర్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా మిషన్ రన్ అయ్యి మనకు కావాల్సిన సైజెస్లో బిల్ పేపర్ అనేది రెడీ అవుతుంది అనమాట. లాస్ట్లో రోల్ అనేది చుట్టేసిన తర్వాత గమ్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా తయారైనటువంటి బిల్ పేపర్ రోల్ను రెస్టారెంట్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్, సూపర్ మార్కెట్, ఏటీఎం మిషన్లు, అలాగే స్టేషనరీ షాప్లో కూడా ఎక్కువగా డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఇక మన మార్కెటింగ్ విషయానికి వస్తే, బిల్ పేపర్ రోల్కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంది కాబట్టి మార్కెటింగ్కి అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గరకే వచ్చి స్టాక్ అనేది పర్చేస్ చేసుకొని వెళ్తారు. ఇక మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి జిఎస్టీ తీసుకుంటే సరిపోతుంది. లోకల్లో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక అందరూ ఆలోచించేది, బిల్ పేపర్ రోల్ మేకింగ్ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి. ఒక రోల్ ప్రొడక్షన్ కాస్ట్ మనకు వచ్చేసి 10 రూపీస్ అవుతుంది. మనం హోల్సేల్గా 20 రూపీస్కి సేల్ చేయగలిగితే మనకి ఒక రోల్ మీద ప్రాఫిట్ 10 రూపీస్ వరకు ఉంటుంది. డైలీ మనం 300 రోల్స్ సేల్ చేయగలిగితే మనకి ప్రాఫిట్ 3,000 రూపీస్ వరకు ఉంటుంది. మంత్లీ 90,000 వరకు మనకు ఈ బిల్ పేపర్ రోలింగ్ మేకింగ్ బిజినెస్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మిషనరీ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. తక్కువ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకుంటే ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట. మీరు బల్క్లో పర్చేస్ చేసుకుంటే, ఇది వచ్చేసి చెప్తున్నాను, మీకు లాంగ్ రన్లో బిజినెస్ చేయాలి అని అనుకుంటే మిషన్తో పాటు ఇంపార్టెంట్ ఏంటి, ఇలా వాటర్ని మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా షేర్ చేయండి.